हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल नीनु मी गणेश मेरे अंदर कामेंट कामें ना चाला बहुत मनमेत प्रस्तम दि बैंबो किचन चूसर कदा दि बैंबो किचन अच्छे सो री अटे री ओपनिंग से सो चाल रोज पड़ते बैंबो किचन अच्छे रेस्टारेंट मूसीवे एंकंटे चाल वर मन वर्षा पड़ा वाले चाल वर के डैमेज सो आ डैमेज आवते रेस्टारेंट मूसीवेश इपड़े री ओपनिंग से मतलब रीमॉडलिंग मतलब यदि डैमेजो आ एरिया मोतम अन्नी वर्क मोतम टोटल రీమోడలింగ్ చేసేసి మొత్తం ఎక్కడైతే మనకి కావాల్సిన విధంగా రెస్టారెంట్ స్టైల్లో ఫుల్ ఫ్లెజ్డ్ అయితే ది బ్యాంబోస్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ అయితే నేచురల్ అన్నమాట వైబ్స్ అయితే మీరు అయితే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట చూడొచ్చు మొత్తం అయితే ఫుల్ ఫ్లెజ్డ్ అయితే రెక్టిఫికేషన్ చేసిన వర్క్స్ ఎక్కడైతే ఏవైతే ప్రాబ్లం అవన్నీ అయితే మొత్తం అయితే వర్క్స్ అయితే రీవర్క్ చేశారన్నమాట చూడొచ్చు మొత్తం అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి అవి చేస్తున్నారు అండ్ ఈ సండే అయితే ది బ్యాంబో కిచెన్ రెస్టారెంట్ అయితే ఓపెన్ చేస్తున్నారన్నమాట సో అందరూ కూడా ఎప్పటిలాగే ది బ్యాంబోస్ కిచెన్కి వచ్చేసి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఎంజాయ్ చేస్తూ భోజనాలు అదే బిర్యానీస్ అండ్ ఫర్దర్ ఐటమ్స్ ఏవైనా కానీ టేస్ట్ చేయొచ్చు అన్నమాట సో కొన్ని రోజుల్లో అయితే మొత్తం మంచిగా ఇంకా కొంచెం ఇంకా డెవలప్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇంకో బాగా ఎందుకంటే అనంతపురం సిటీలోనే ఇది బ్యాంబోస్ కిచెన్ ఫస్ట్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు అనమాట సో మంచి వాతావరణం అనమాట బ్యాంబోస్ అనమాట మొత్తం ఎంత అయితే ఇంటీరియర్స్ లోపల ఇంటీరియర్స్ కానీ అన్ని మాత చాలా వరకు అయితే గ్రీన్స్తో అయితే గ్రీన్ అనమాట అని చూసారు అంత గ్రీన్ మ్యాట్ లాగా అనిపిస్తుందన్నమాట ఫుల్ ఫ్లెజ్డ్ సో ప్రస్తుతానికి అయితే వాటరింగ్ చేస్తామన్నమాట క్యూరింగ్ లాగా సో ఎందుకంటే మంచి అంటే మట్టి స్మెల్ ఎలా ఉంటుందో మహా ఆహ్లాదకరమైన అంటే ఆ స్మెల్ని చూస్తుంటే మనకైతే మంచిగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఆ గ్రీనరీ ప్లేస్లో ఉంటూ విజిట్ చేస్తూ అక్కడ కూర్చుని ఏదైనా బిర్యానీ ఆర్డర్ ఏదైనా చేసుకున్నప్పుడు తినేటప్పుడు ఆ ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మనమైతే మంచిగా ఉంటుందన్నమాట సో చూడ ప్రస్తుతానికి అయితే మొత్తం అయితే రీమోడలింగ్ చేసి పెట్టారన్నమాట సో ఎక్కడెక్కడైతే ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ మార్క్ చేశారు చూడవచ్చు మీకు ఇది మ్యాక్సిమం చూసారు చుట్టుపక్కల మొత్తం అయితే డెవలప్మెంట్ చేశారు లైట్స్ అండ్ మొత్తం గ్రీన్ మ్యాట్స్ అండ్ ప్రాపర్ వేలు అయితే మొత్తం అన్ని చేసి పెట్టేశారన్నమాట చూడవచ్చు మీకు అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను సో అయితే ఈ విధంగా అయితే ప్రస్తుతానికి అయితే రెస్టారెంట్ అయితే తయారు చేసి పెట్టారన్నమాట సో చూడవచ్చు మొత్తం అటు ఎక్కడైతే మనం కూర్చుంటామో లోపల ఇన్సైడ్ మొత్తం అయితే బాగా అయితే డెకరేషన్ చేసి పెట్టారన్నమాట సో చూడవచ్చు ప్రివియస్తో పోల్చుకుని ఇప్పుడు కొంచెం బాగా అయితే డెవలప్మెంట్ చేశారని చెప్పచ్చు అన్నమాట సో చూడవచ్చు మొత్తం అట అంతమాట మొత్తం గ్రీన్స్ అన్నమాట గ్రీన్ మ్యాట్స్ అయితే ఫుట్ ఫ్లెక్స్ అయితే చుట్టూ అయితే ప్లేస్ చేశారు అండ్ చూసరికైతే అంత అనమాట లైట్స్ అండ్ బ్యాంబోస్ అయితే మొత్తం వరకు అయితే రీమోడల్ చేసి పెట్టేశారన్నమాట సో ఈ సండే అయితే మ్యాక్సిమం అయితే ఓపెన్ చేస్తున్నారన్నమాట ది బ్యాంబోస్ కిచెన్ రీఓపెనింగ్ అని చెప్పొచ్చు అనమాట మ్యాక్సిమం ఎందుకంటే చాలా రోజుల తర్వాత బ్యాంబో కిచెన్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి అయితే ఇక్కడైతే అంటే ఎలాగుంది ఇది ఇక్కడ వచ్చే వాతావరణం అయితే నేచురల్గా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇది బ్యాంబోస్ అనమాట అంటే ఒక నేచర్ని వైబ్స్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడైతే మనం అయితే బిర్యానీ తింటూ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట సో ఇక్కడ ఉన్న వాతావరణం అయితే మంచిగా అనిపిస్తుంది సో ఇక్కడ ఇది చేసినప్పుడు నాకైతే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం నేనైతే ఎంజాయ్ చేశాను అనమాట సో మీరు కూడా ఈ వాతావరణం ఎంజాయ్ చేస్తూ వచ్చి చూడొచ్చు అనమాట సో ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో ఆల్రెడీ మనకి చెప్పినమాట ఇక్కడ మొత్తం రెస్టారెంట్ అయితే బాగు చేస్తున్నారని చెప్పాను కదా సో మొత్తం అయితే వర్క్ షీట్ కంప్లీట్ అయిపోయమాట చూడొచ్చు ఇంకోటి ఈ సండే అయితే మ్యాగ్జిన్ ఓపెన్ చేస్తున్నారన్నమాట సండే సో అందరూ కూడా వచ్చేసి రెస్టారెంట్ని విజిట్ చేస్తూ ఎంజాయ్ చేస్తారని చెప్తే మనస్ఫూర్తి కొన్ని చూసారు ఇదైతే మనకైతే సిట్టింగ్ అనమాట కూర్చోడానికి అన్నమాట ఏరియాలో ఇక్కడైతే చూసారు కదా నేచర్ అంటే గ్రీనరీ అనమాట గ్రీనరీ ఏరియా అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా పెట్టారన్నమాట ప్రొవైడ్ చేశారనమాట మొక్కలు అయితే నాటారన్నమాట చిన్న చిన్న మొక్కలు అనమాట ఎందుకంటే నేచర్ వైబ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా ఇష్టకరంగా ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్ అయితే మ్యాక్సిమం చెప్పగలను సో చూడొచ్చు అంత మన త్రూఅవుట్ అయితే బ్యాంబోస్ కిచెన్ బ్యాక్ సైడ్ కిచెన్ అండ్ ఫర్దర్ వర్క్స్ అయితే ఇవన్నీ అయితే ఈ విధంగా అవుతున్నాయి సో ఈ అడ్రస్ వచ్చేసి అయితే చూసినట్లయితే మనకి అనంతపురం నుంచి కళ్యాణ దుర్గం బైపాస్ అంటే కురుగుంట వెళ్ళే రూట్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో అయితే రెస్టారెంట్ అయితే ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ మ్యాక్సిమం అయితే అప్డేట్ అయితే సో ప్రస్తుతానికి బ్యాంబో కిచెన్ రీఓపెనింగ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో అయితే వీడియో చేయడం జరిగింది అన్నమాట నేను ఏదైతే తప్పక మాట్లాడితే ఖచ్చితంగా క్షమించండి కానీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ అండ్ బెల్ ఐకాన్ అన్నమాట నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ లవ్ యూ ఆల్ జై హింద్ జై హింద్ జై హింద్.